ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని పండగలు ఎన్నున్నప్పటికీ కూడా అన్నిటికంటే గొప్పదిగా ఆ పండగకు పేరే లేదు పెద్ద పండగనే పేరు పెద్ద పండగట ఏం పెద్ద ఇక్కడి ఇక్కడ ఈ పెద్ద ఏంది అంటే సాధారణంగా పండగలు ఒక రోజు చేసుకుంటాం అట్లాంటిది రెండు రోజులు దీపావళి జరుపుకుంటాం అది గాక ఇప్పుడు మూడు రోజులకు జరిపే పండగలు వీటిని పెద్ద పండగ అంటాము ఇవి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పేర్లతో పిలవబడుతుంటుంది అయితే ఈ రోజు మనం భోగి పండగ చేసుకుంటున్నాం ఎందుకయ్యా ఈ భోగి పండగ చేసుకోవాలా అని అంటే ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలంటే అగ్నిని ఆరాధించాలి నాయన అగ్నిదేవుడు వల్లనే సూర్యుడు చంద్రుడు మనకు ప్రత్యక్ష దైవాలు అయినప్పటికీ కూడా అగ్నిహోత్రం లేకపోతే మనకు ఆహారం పచ్చనం కాదు చలి నుండి కాపాడబడలేము అందువల్ల అగ్నిని ఆరాధించాలి ఇట్లా అగ్నిని ఆరాధించేటటువంటి పండగగా మనకు భోగి పండగ ఏర్పడింది ఓకే అండి పట్నా నుంచి పల్లూరుకి బయలుదేరేసాం వచ్చేసాం కూడా కానీ ఇక్కడ చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు చాలా ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడికి రావడం నిజంగా సంక్రాంతి ముందుగా వచ్చే భోగి ఈ భోగి అంటే చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఈ భోగి కోసం 10 రోజుల ముందుగానే మనం అనేక రకాల తాటి మట్టలు కానీ అనేక రకాలు సేకరించి పెడుతూ ఉంటాం అదే పట్టణాల్లో అయితే ఏం చేస్తాం తెలుసా ఇంట్లో ఉండే సంథింగ్ పాత సామాను అంటే మన అట్టపెట్టలు కానీ అలాంటివన్నీ తగలబెట్టేస్తుంటాం మరి భోగి రోజు కానీ పల్లెటూరు అలా ఉండదండి 10 రోజుల ముందుగా ఎంతో ప్లాన్ చేసుకొని ఒక పండగలా చేసుకుంటారు ఆ పండగ ఏంటో మరి నెల్లూరు పక్కనే ఉన్న ఒక పల్లెటూరులో మనం ఉన్నాం ఈరోజు మరి ఆ పండగ ఏంటో ఆ పల్లెటూరు విశేషాలు ఏంటో చూసేద్దాం ఓకే అండి చెప్పాం కదా పల్లెటూరు అందాలు పల్లెటూరు భోగి ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు కదా మరి ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక పల్లెటూరులో ఉన్న రమేష్ గారు మనల్ని మరి వాళ్ళ ఇంటికి వచ్చాం మరి వాళ్ళ ఇంట్లో భోగి ఎలా ఉందో ఆ భోగి పండగ స్పెషల్ ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా సరదాగా మాట్లాడుతూ చూసేద్దాం రండి ఓకే వ్యూయర్స్ మనం వచ్చేసాం మన ఇక్కడ యూత్ బ్యాచ్ అంతా రెడీగా ఉంది మనం వాళ్ళందరం ఒకసారి మనం పరిచయం చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఉండాలి ఇక్కడ మనకి మంటలు వేయడానికి వాళ్ళందరూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు మనకి మరి వాళ్ళని పరిచయం చేసుకుంటాం హాయ్ వాస్ నీ పేరేంటి నా పేరు జిలాని జిలాని ఏంటి అసలు చాలా హుషారుగా డల్గా ఉన్నావు ఎందుకని ఏం లేదు పద్దెనే కదా నిద్రమత్తు అవునా మీ పేరేంటి నా పేరు హేమంత్ కుమార్ హేమంత్ నువ్వేం చేస్తుంటావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ మీరంతా ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఓకే ఈరోజు స్పెషల్ కదా భోగి కదా ఈరోజు మరి మార్నింగ్ చాలా చలిగా మరి మంట మంట దగ్గర కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది కదా బాగుంటుంది ఓకే మరి మీ పేరేంటి అనిల్ నువ్వేం చేస్తుంటావు డిగ్రీ సెకండ్ ఇయర్ మీరంతా డిగ్రీ సెకండ్ ఇయరేనా ఓకే మరి ఈరోజు సెలబ్రేషన్స్ ఏంటి చాలా ఎంజాయ్గా ఉంటుంది బాగా ప్రతి ఇయర్ చాలా ఎంజాయ్గా చేసుకుంటాము అందరం కలిసే ఉంటాము కలిసే చేసుకుంటాము కోళ్ళు కాల్చుకోవటం కోడి కూర దోశ ఫేమస్ అవునా ఓకే అవి కూడా ఏంటో చూడాలండి మనం కూడా అండ్ మీ పేరేంటి నా పేరు శ్రీను నేను డిగ్రీ ఫైనల్ చేస్తున్నాను బీకామ్ ఏంటి అంటే భోగి రోజు అంటే మనం పల్లెటూరులో ఎలా ఉంటుంది అంటే దొంగతనాలు అవి ఉంటాయి మామూలుగా కోళ్ళు నూకేయడం తేగలు నూకేయడం తాటి ఆకులు మనకు కావాల్సినవి మొత్తం తెచ్చుకోవడం అంటే తిట్టితే చాలా మంచిది అని చెప్తారు తిడితే మంచిది కదా కొట్టుకుంటే తిట్టించుకుంటా అదే తిట్టుకుంటే మంచిది మీకు ఈరోజు చూపిస్తాం అండి అదంతా చూద్దామా చాలా చాలా చూపిస్తాం థ్యాంక్ యూ నిజంగా అజోష్ హాయ్ నీ పేరేంటి నా పేరు సుమంత్ చెప్పు అసలు ఈరోజు భోగి కదా మరి భోగి స్పెషల్ ఏంటి భోగి మేము అందరం ఎంజాయ్మెంట్గా అందరం పిల్లగా అందరం కలుసుకొని దొంగతనాలు చేసుకొని తర్వాత మొత్తం తీసుకురావడం కోళ్ళు అయినా తీసుకొచ్చేసి భోగి రోజు చేస్తారా రెగ్యులర్ సంవత్సరం అంతా చేస్తారా భోగి రోజు వరకే రోజు చేస్తే కొడతారు తిట్టించుకున్నాం కాబట్టి అందువల్ల తీసుకొచ్చి మొత్తం చేసుకుంటా అందరం ఎంజాయ్మెంట్గా అందరూ తిట్టించుకుంటా చేసుకుంటా జరుగుతున్నాం
హేమంత్ నువ్వు చెప్పు, అంటే ఈరోజు భోగి కదా, మరి ఈరోజు నువ్వేం చేస్తావు స్పెషల్గా? స్పెషల్గా అంటే కొత్తగా చేసేది ఏముంది, మంటలు వేసుకోవటం, అక్కడక్కడ తిట్టించుకోవటం. అంటే మామూలుగా భోగి సపరేట్గా చేసుకుంటావు అన్న, కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన సామాన్ ఇంట్లో ఏమైనా ముస్లింస్గా ఇట్లాంటి ఐటమ్స్ ఉంటాయి, సో అట్లాంటి భోగి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అందరం పూర్తిగా ఎంజాయ్ చేస్తూ. మరి ఆ సరదాలన్నీ ఏంటో, మరి ఈ భోగి ఏంటో చూసేద్దాం. ఆ రోజు రెండు రకాల లాభాలు పొందుతాం ఈ అగ్ని ఆరాధించడంలో. అగ్నికి ఒక లక్షణం ఉన్నది, ఆయనకు సర్వభక్షకుడు అని. ఏ దేశినా సరే అన్నిటినీ నాశనం చేసేస్తాడు. ఇట్లా మన ఇళ్లలో ఉండేటటువంటి చెత్త, చెదారము, చాటలు, చింపి గుడ్డలు మొదలైనటువంటి అన్నీ కూడా అగ్నిలో వేసి మనం దహనం చేసినట్టుగా చేస్తాం. అంటే రాబోయేటటువంటి కాలం మనకు క్షేమాన్ని కలిగించాలి, కాబట్టి ఇటువంటి చెత్తా చెదారం ఇంట్లో ఉండకూడదు అని పురాతన కాలం నుంచి మన పెద్దలు ఒక చక్కటి ఆచారాన్ని ఏర్పాటు చేశారు. బాగా కష్టపడ్డామండి, ఇంత చలిలో కూడా మాకు బాగా చెమటలు పట్టేసాయి. ఎన్ని తోటకలన్నీ చేసేసాం కదా, చాలా కష్టపడ్డాం. అండ్ స్టార్ట్ చేసేస్తున్నాం మనం భోగి. ఏమంది మరి ఈ సంవత్సరం బాగా స్పెషల్ కదా? బాగా స్పెషల్ ఎందుకు చెప్పు? తాటాక మాది కాదు కాబట్టి. తాటాక అని కాదు మెయిన్, ఎందుకంటే మన ఇప్పుడు మేము వచ్చాం కదా ఇక్కడికి, అంటే అది ఇంకా స్పెషల్. అంటే స్పెషల్లో స్పెషల్ అంటారు చూడు, స్పెషల్లో మళ్ళీ స్పెషల్. ఎప్పుడు మీరు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈసారి మేము కూడా మా మురళన్న, మా గోపన్న మీ అందరి మధ్య చేసుకోవటం ఇంకొకరు అంత ఇంకొంచెం బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి, భోగి పండుగ అంటే జస్ట్ మంట వేసుకోవడం కదండి, మరి ఆ మంటలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏంటంటే మనం ఇలాంటి చేగలు అంటే వీటిని మరి చేగలను కాల్చుకోవడం కానీ, తర్వాత వాటరు తర్వాత మనం చాలా కష్టపడ్డారు కదండి వీళ్ళందరూ, మరి వీళ్ళందరూ స్నానం చేసేటప్పుడు తర్వాత వాటర్ కాగబెట్టుకోవాలి, అవి కూడా భోగి మండలం జరుగుతుంటాయి. తర్వాత సంథింగ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ దోశ చికెన్ అంటారు చాలామంది పల్లెటూరులో, మరి ఈరోజు కూడా వాళ్ళు చికెన్ కూడా ఈరోజు మరి దాంట్లో మనం కాల్చుకోవడం జరుగుతుంది. భోగి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి అయితే మనం త్యాగలు దాంట్లో వేస్తున్నాం, మరి ఎలా వేయాలైతే నాకైతే తెలియదు, వీళ్ళు చెతికిద్దాం. మరి ఇవి పెట్టేస్తారా? తీర్చుకొని ఈ భోగి నాడు బలిచక్రవర్తి పాతాళలోకానికి, భూలోకానికి వస్తారు కాబట్టి ఆయనకు స్వాగతం పలుకుతూ అన్ని చోట్ల కూడా ప్రతి ఇంట్లో కూడా భోగి మంటలు వేస్తారు. చూడండి, ప్రజలు సంతోషంగా ఉండేది ఎప్పుడంటే కావలసిన ఆహార ధాన్యాలు వాళ్ళ ఇండ్లలో సమృద్ధిగా ఉండేటప్పుడే కదా సంతోషం అనేది, పండగ అనేది. అట్లనే పంటలంతా కుప్పనూర్పులైపోయి ఇంటికి చేరుతాయి. అందరూ కూడా తాము చేసినటువంటి శ్రమకు తగిన ఫలం వచ్చిన దానికి సంతోషించి తాము సంపాదించిన దాంట్లో ఇతరులకు దానం చేస్తారు. అందువల్లనే భోగి పండగ నాడు ఎంతోమంది బిచ్చగాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాలు, బియ్యం కానీ లేదా ఒడ్లు కానీ లేదా మినువులు, పెసలు, కందులు ఇటువంటివన్నీ కూడా దానం చేసే ఒక ఆచారం ఉన్నది. బలి చక్రవర్తి ఎట్లా దాన గుణాన్ని నిరూపించుకున్నాడో ఆ రోజు భూలోకంలో ఉండే ప్రజలందరూ కూడా ఆ దానాన్ని చేస్తూ ఉంటారు.
టౌన్లో ఎలా ఉంటుందండి కల్చర్ ఎలా ఉంటుందంటే ఎవరి ఇంటర్ దగ్గర వాళ్ళు ఏదో నాలుగు అట్టపెట్టలేసుకుంటారండి. కానీ పల్లెటూరు ఎలా ఉంటుందంటే చెప్పారు కదా ఆ పక్కింటి వాళ్ళు దొంగతనాలు తీసుకోవడం కానీ ఇక్కడ తీసుకురావడం చాలా రకాలు చేస్తూ కూడా అన్ని మంటల్లో కూడా సెలబ్రేషన్ జరుగుతాయి. ఆ సెలబ్రేషన్స్ మరి మనం ఇంకో మంట దగ్గరికి వెళ్దాం, వచ్చేయండి.